ఇక్కడ అడుగు పెట్టినప్పుడు గోదావరి జిల్లాలో అడుగు పెట్టినప్పుడు బెల్లూరు నుంచి ఏనాడుకు పాదయాత్ర సాగుతూ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిన ప్రజలు నా దగ్గరికి వచ్చిన రైతులు నాతో చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? నా దగ్గరకు వచ్చి ఆ రైతులు ఆ పేదవాడు ఆ ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాటలు ఏమిటంటే, అన్న మా జిల్లా 2014లో చంద్రబాబు నాయుడు గారి ఊహల్లో కూడా ఎప్పుడు ఊహించడన్నా ఊహించి ఉండాలన్నా 15కు 15 సీట్లు మా జిల్లా నుంచి చంద్రబాబు నాయుడు గారికి కట్టబెట్టామన్నా. కట్టబెట్టిన తర్వాత 4 సంవత్సరాలు అయిపోయిందన్నా. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇవాళ జిల్లా ప్రజలు జిల్లా ప్రజలుగా మేము అనుకుంటా ఉన్నామన్నా. జిల్లా ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు గుణపట్టించారన్నా. ఈ 4 సంవత్సరాలు బాబు గారు 4 సంవత్సరాలలో 4 లక్షల కోట్లు బాబు గారు దోపిడీ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యేలు మేము ఎవరికి కూడా తక్కువ కాదు అని చెప్పి ఇసుక నుంచి మట్టి దాకా ఏది వదిలిపెట్టడంలేదన్నా అని చెప్పి ఇక్కడ పనులు చెప్తా ఉంటే నిజంగా 15కు 15 సీట్లు ఇచ్చిన ఈ జిల్లా చూసినప్పుడు బాధ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి? ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి పంచాయతీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యే మీద కేసులు పెట్టకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలు చేశారు. ఇంతటి దారుణంగా ఈ జిల్లా నుంచి తహసీల్దార్ వరదాక్షి పేరు మీకందరికీ కూడా తెలిసే ఉంది. ఇసుక మాఫియా వారి కట్టే వైద్యుల భాగంలో ఇక్కడ ఎమ్మెల్యే దోషకు తింటూ ఉంటే ఆ ఎమ్మెల్యేలను అడ్డుకుంది ఒక ఎమ్మార్ఐగా ఉన్న అధికారి. ఎమ్మెల్యేగా ఉన్న అధికారి అడ్డుకుంటే చుట్టూ పట్టుకుని ఏడ్చుకుని వెళ్ళాడు ఈ చింతమనే ప్రభాకరని. ఇసుక మాఫియా జరుగుతూ ఉన్నప్పుడు ఒక అధికారి దాన్ని అడ్డుకున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సింది ఏమిటి? చుట్టూ పట్టుకొని ఈడ్చుకు వెళ్ళిన ఎమ్మెల్యేలు 4 బాధి తమ్మినేని రిజర్వాయర్ నుంచి ఎమ్మెల్యే పిచ్చమనేది దోచుడు తింటా ఉన్నాడు ఇసుక. మరో ఎమ్మెల్యే శేషారావు గోదావరి తల్లిని ఇసుక గోదావరి తల్లిని ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా ఇసుకను దోచుకుని తింటా ఉన్నారు. ఈ ఒక్క జిల్లా నుంచి దాదాపుగా 400 కోట్ల అక్రమ తవ్వకాలు జరిగాయంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కళ్ళ ఎదుగునే ఇంతటి దారుణంగా ఇసుకను వేల లారీలు తీసుకొని వెళ్తా ఉన్నాయి లక్షల పనులు తరలిస్తా ఉన్నా కూడా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు నోరు నడపడం లేదు అని అంటే లంచాలన్నది ఏ స్థాయి లేకపోయాలని ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ లంచాలన్నది ఎమ్మెల్యే దగ్గర నుంచి కలెక్టర్ల దాకా ఇవాళ లంచాలు కలెక్టర్ల దగ్గర నుంచి ఇవాళ చిరబాబు దాకా లంచాలి చిరబాబు దగ్గర నుంచి మొదలైతే పెదబాబు దాకా ఇవాళ లంచాలు పోయింది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే అన్నదానికి నిరీక్షణ చెప్పాలి అంటే ఇవాళ రాష్ట్రంలో పైన చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటారు కూర్చొని మట్టి నుంచి ఇసుక దాకా ఏది వదిలిపెట్టాడు మద్యం నుంచి కాంట్రాక్టర్ల దాకా ఏది వదిలిపెట్టాడు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి బొగ్గు దాకా ఏది వదిలిపెట్టాడు
చేస్తా ఉన్నాడు. పైన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తా ఉంటే ఇక్కడ ఏలూరులో నాకేం తక్కువ అంటా ఉన్నాడు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గుడి భూములను వదిలిపెట్టడం లేదు, స్కూల్ భూములను వదిలిపెట్టడం లేదు, చివరకు దాతలుగా ఇచ్చిన భూములను కూడా పత్రాలను సృష్టించి భూములు కూడా వదిలిపెట్టకుండా తింటా ఉన్నాడు. మా కుర్చీ గారు, మా నేటి కుర్చీ గారు ఎంతటి దారుణంగా పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి వేరే నిదర్శనం అవసరం లేదు. భూములు పంచాయతీలు చేసేది ఎమ్మెల్యేలే, భూములు లాక్కునేది ఎమ్మెల్యేలే, హత్యలు జరిగే పరిస్థితి దాకా ఇవాళ పాలన సాగుతా ఉంది అని అంటే ఎంతటి దారుణంగా రౌడీజం జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఏది అవసరం లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా రుణాన్ని తీర్చుకున్నారు. ఇవాళ ఇక్కడే పక్కనే మాకంతా కూడా కనిపిస్తుంది అన్న నాలుగారు హయాంలో ఇదే ఏలూరు పట్టణంలో అన్న 200 ఎకరాల మనం నాన్నగారు కొనుగోలు చేశాడన్న, చేసి 12,000 మందికి ఆదిమంది వినాయకాపై తమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఇంకా పట్టాలు పంచారన్న. 5,000 ఇళ్ళు కట్టించాడన్న ఆదిమంది వినాయకులు రాజశేఖర రెడ్డి గారు అని ఇవాళకి కూడా ప్రజలు గర్వంగా చెప్పే పరిస్థితి. ఆ మాట చెబుతూ వాళ్ళంతా కూడా అంటా ఉన్నారు అన్న 4 ఏళ్ళయిందన్నా మాకు ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన ప్రభావం లేదన్నా. నాలుగేళ్లుగా ఇవాళ ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో గ్రామాలుంటే కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో గ్రామాలు ఉన్నాయని చెప్పి కనీసం పట్టించుకున్న పాపాలు కూడా పోలేదు ఈ 4 సంవత్సరాల పాలనలో. ఏలూరు నగరం నీటిగా ఉండాలి అన్న పారిశుద్ధ్యం మీద వీళ్ళకి ఏమాత్రం చేస్తుంది అని అడుగుతా ఉన్నాను. వీళ్ళు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అని అంటా ఉంటే నిజంగా ఎలా ఉందో తెలుసా, దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణం అంటే రోడ్ల విస్తరణ కోసం ఇల్లులు దుకాణాలు ఇష్టం వచ్చినట్టు తొలగించారు. తొలగించడం మంచిదే, రోడ్లు విస్తరణ పెరగడం మంచిదే, కానీ తొలగించినప్పుడు ఆ పేదవారికి తోడుగా ఉండాలని, ఆ ఇల్లు దుకాణం పోయినప్పుడు ఆ పేదవారికి అండగా నిలుస్తూ డబ్బులు ఇచ్చి ఆ తర్వాత తీయాలి అన్న జ్ఞానం కూడా లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు నాయుడు గారు రెడ్డి పిలుస్తా ఉన్నారంట, మార్కులు వేస్తా ఉన్నారంట. ఇటువంటి చిత్రము లేనికి ఇటువంటి బుజ్జి పచ్చిలకు
ఇటువంటి అన్యాయమైన పాలన జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి నిలదీయాల్సింది పోయి ఈ వ్యక్తి ఈ ఎమ్మెల్యేలకు రాష్ట్రంలోను మూడో స్థానంలో ఉన్నావు అని చెప్పి కితాబిస్తా ఉంటే అసలు ఇక పాలన జరుగుతుందా?